మనోజ్ గారితో చేశారు, విష్ణు గారితో వర్క్ చేశారు కదా, వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఎవరెవరిది ఎలా ఉంటుంది? ఎవరి స్టైల్? అది మా విష్ణుబాబు రిజర్వ్డ్ గా ఉంటాడు, అంత అల్డర్ గా ఉన్నాడు. మనోజ్ బాబు చాలా ఎనర్జెటిక్ గా కలిసిపోయి అందరితో తమాషా. మనోజ్ ఉంటే సెట్ లో ఇంకా మాట్లాడుతూనే ఉండాలి మనం. సో వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరితో మూవీ చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనెక్ట్ అవుతారు, అందరికి చాలా ఇదిగా ఉంటారని చెప్తుంటారు కదా. సో మంచు లక్ష్మి గారు ఎలా ఉండేవారు? ఆవిడ సినిమాలో ఏం చేయలేదు కానీ ఆవిడ వన్స్ వాళ్ళ ఒక్క దగ్గరికి ఏంటంటే మీరు అన్నట్టుగా అందరూ ఎంటర్ అయిపోతారు, మాట్లాడతారు సరదాగా, చాలా ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. లక్ష్మి గారు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు, చాలా మంచి రిలేషన్ ఉంది ఆవిడతో కూడా, చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడు కనిపించిన నవ్వు వెరీ హ్యాపీ. ఓకే, సో ఆచార్య అమెరికా యాత్ర మూవీ ఒకసారి బ్రహ్మానందం గారికి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకున్నారు, కానీ అసలు మూవీ ఎప్పుడు వచ్చి వెళ్ళింది అనేది కూడా వ్యూవర్స్ కి తెలియదు అన్నట్టుగా అయిపోయింది అన్నారు కదా. సో దీని గురించి మీ అంటే సినిమా ఫ్లాప్ అన్నది ఎప్పుడు ఇందాక చెప్పాను నేను, నేను ఏదైనా నేనే తీసుకుంటానని. బట్ ఆటాడుకుందానరా ఆచార్య అమెరికా యాత్ర నాకు నచ్చకుండా చేసిన రెండు కథలు. ఓకే, ఐ మీన్ ఆటాడుకుందానరా టైం అప్పుడు నేను వేరే కథ చెప్పాను. మేబీ నా కథలో నేను హీరోని ఇప్పుడు నేను సుశాంత్తో చేద్దాం అనుకున్నప్పుడు సుశాంత్ సినిమాలు చూసుంటాను, సుశాంత్ని ఎలాగ కనెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నది నాకు ఐడియా ఉంటుంది. ఆ ఐడియాతో ఆ కథ నేను కనెక్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక అక్కడ వేరే కథ ఉంది, శ్రీధర్ సీపాన కథ ఉంది. బట్ అది బ్యాడ్ కథ కాదు, బట్ నేను ఓన్ చేసుకున్న కథ కాదు. అయినా ఆ కథ కోసం ఫైట్ చేసి ఏదో చేసాం ఆ కథని, దాన్ని కూడా హార్డ్ వర్క్ చేస్తాను. బట్ మనసులో నేను అనుకున్న కథ చేయలేదు. అలాగే ఆచార్య అమెరికా యాత్ర అసలు ఆ కథ వద్దని చెప్పాను. ఒక 1.5 మంత్ సినిమా నేను చేయకుండా దాన్ని చేయకుండా అంటే కథ ఫైనల్ చేయకుండా ఆపాను. ఆల్మోస్ట్ ప్రొడ్యూసరు బాధపడి ఏమండి ఇలాగైతే ఇంకా నాకు లేట్ అయిపోద్ది, సినిమా చేయాల్సిందే మనం, ఆచార్య అమెరికా యాత్ర చేయాలి మనం, ఏంటి మీరు కథ వినండి అంటే అదే ఒకసారి మొత్తం ఆయన రైటర్ దగ్గరికి వెళ్ళి విందాం ఒకసారి ఇంకా అంటే వాళ్ళు ఏంటంటే నాగేశ్వర రెడ్డి విష్ణు బ్రాహ్మిన్ సినిమాలు సక్సెస్ ఉంది, సో ఇది ఆ మార్కెట్కి ఇది ఉపయోగపడుద్ది అన్నది ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. నాకు నిజంగా నచ్చలేదు కదా అది, అది చెప్పడానికి మీకు అక్కడ ఓపెన్ గా చెప్పా కదా బాగలేదు నేను చేయని కదా అని చెప్పినప్పుడు విష్ణుబాబు మీకు ఈ కథలో మీరు ఏం చేయాలనుకుంటారో చేయండి, క్యాస్టింగ్ కానీ ఏదైనా కానీ అన్న తర్వాత అది చేసాం. అది చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్కి వాళ్ళకుండా చెప్పాను కదా లిమిట్స్, వాళ్ళు ఇది ఇంతే అంటున్నారు. ఎందుకంటే అది బడ్జెట్ దాటిపోతే అమెరికాకు 40 మంది ఆర్టిస్టులు వెళ్ళాలంటే 70 మంది వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ అసిస్టెంట్స్ అందరు కలిసి, ఎక్కడ అయ్యే పనులు కాదు అవన్నీ. వన్స్ దిగిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళటం అన్నది కుదరదు, ఒక్కోసారి ఇంకా వెనక్కి రాలేం. అలాగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ వెనక డోర్స్ మూసుకుపోతుంటాయి కొన్ని సందర్భాలు, అక్కడ ఆగిపోతే మొత్తం అప్పుడు దాకా పెట్టింది మొత్తం పోద్ది. ఇవన్నీ ప్రెషర్స్, కొన్ని చెప్పగలం కొన్ని చెప్పలేము, అందరితో డిస్కస్ చేయలేము. ఇప్పుడు కొన్ని చెబితే గొడవలు అయిపోతాయి, ఇది ఇవ్వట్లేదు అనేసి హీరో గారికి చెప్పలేము, ఆయన ఇలా చేయమంటున్నారు, ప్రొడ్యూసర్స్కి చెప్పలేము, నాకు ఇది కావాలని నేను. సో అయినా సరే ఎంజాయ్ చేస్తూ ఆడిటోరియంకి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి సినిమాని అనే నేను ఆ సినిమా కూడా కష్టపడ్డాను. బట్ బేసికల్గా ఒకటండి, ఆడియన్స్ బ్రాహ్మిన్ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తున్నారు అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ పైన సమ్ సెటైర్స్ అవి ఏ అంటే దేనికేన్ రెడ్డి కూడా సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేసిన సినిమా ఎవడైనా రిలీజ్ చేస్తారు, అలాంటి సరదాలు అవి ఉంటేనే ఎంజాయ్ చేస్తామండి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో అవన్నీ అవాయిడ్ చేసాం, మేమే వద్దనుకున్నాం, ఎవరోని కాదు ఒక్కొక్కరు ఒకటి వద్దనుకున్నాం. వద్దనుకునేసరికి ఆడియన్స్కి ఏం కావాలో అది ఇవ్వకుండా వేరే సినిమా ఇచ్చాం మేము. ఓకే, సో మిస్ఫేర్ అయిపోయింది సినిమా. సో మీరు ఇక సినిమా చేయాల్సి వస్తే ఏ హీరోతో చేయాలి అనేది మీ కోరిక? నేను నాకు నన్ను నమ్మే హీరోలతోనే నేను ఎప్పుడు ట్రావెల్ అవుతాను. ఇప్పుడు మళ్ళీ నేను నరేష్తో కానీ విష్ణుబాబుతో కానీ సునీల్ గారితో కానీ వాళ్ళతో ఎవరితో అయినా సినిమా చేస్తాను. ఫస్ట్ నరేష్తో ఉంటుంది, ఒక మంచి కథ కుదిరింది, ఒక పంజాబీ సినిమా రీమేక్ చేయబోతున్నాం ఏకే ఎంటర్టైన్మెంట్స్లో. మళ్ళీ ఇది నాకు కంబ్యాక్ సినిమా అవుద్ది.
ఓకే. సో అంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా మీరు అనుకునే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఇంతకుముందు అన్నట్టు అవ్వదేమో అని అంటున్నారు కదా, అంటే దానికి వచ్చిన అడ్డంకి ఏంటంటారు? అడ్డంకి మా మార్కెట్లో మనకు ఒక ముద్రపడ్డ తర్వాత దాన్ని చెరపడం ఇండస్ట్రీలో చాలా కష్టం. మొదటి నుంచే ఉంటుంది, అన్ని రకాల కథలు చేసే బ్రాండ్ ఒకటి ఉంటుంది, ఈ బ్రాండ్ ఒకటి ఉంటుంది. నాకు కామెడీ సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తారన్న ఒక ముద్ర వచ్చింది. సో దీన్ని బద్దలు కొట్టి ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేయడం అన్నది ఇంపాసిబుల్, అది అవ్వని పని. దాన్ని అందుకే నేను పాజిటివ్గానే దాన్ని పక్కన పెట్టేసాను. ఓకే. సో ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాకు ఎంటర్టైన్మెంట్లోనే ఇంకా రకరకాలుగా చేయాలన్నా. నేను ఏంటంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఆ కథలన్నీ ఏంటంటే చెప్పి నాకు ఎక్కువ బడ్జెట్లు ఎక్కువ రోజులు సినిమా చేయడం అట్లా ఇష్టం ఉండదు నాకు. ఓకే. కంఫర్టబుల్ బడ్జెట్ మార్కెట్ ఏదైతే మార్కెట్ అవుద్దో, హిట్ కొడితే 10 కోట్ల సినిమా 30 కోట్లు కూడా కలెక్ట్ చేస్తుంది ఇవాళ. సో బడ్జెట్ గురించి మనం టెన్షన్ పడద్దు, ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టండి, వద్దు. సినిమాకి ఏం కావాలో అది. అలాగే కథలు ఆడియన్స్ ఇప్పుడు కూడా అద్భుతమైన తెలుగు థియేటర్లు వాళ్ళకి ఎక్కడ ఎక్కడ ఉన్నారని నేను అనుకోను. వాళ్ళకి అందమైన కామెడీ అందిస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా ఖాళీ టైంలో నేను జంధ్యాల గారి కామెడీలు ఇవన్నీ వీడియోస్ చూస్తూ ఉంటాను. ఎంత హాయిగా ఉంటుందంటే చెప్పలేను. నేను ఇదే జనరేషన్లో ఉన్నాను, నేను బయటికి వెళ్తాను, నేను పబ్లిక్కి వెళ్తాను, నేను క్లబ్లకి అవన్నీ ట్రెండీగా ఉంటాను. నేను ట్రెండీ సినిమాలు నాకు నచ్చుతాయి, ట్రెండీ ఎంటర్టైన్మెంట్స్ నచ్చుతాయి నాకు. ఓకే. సో ఆ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడో లేవు, అన్నీ వాళ్ళ నేల మీదే ఉన్నారు ఆడియన్స్. అది దృష్టిలో పెట్టుకొని అందరం భయపడకుండా సినిమా తీస్తే బడ్జెట్లో కంఫర్టబుల్గా తీస్తే ఆడియన్స్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ ఎగ్జిబిటర్కి కానీ ఎవరు నష్టపోరు.